ఆయన ఉదయం మాట్లాడినటువంటి మాటల్లోకి చూస్తే ఆ విధమైనటువంటి ఆ ధైర్యం దమ్ము అయితే అది కనపడలేదు కానీ ఆయన చెప్పినటువంటి మాటలు ఒకదాన్ని ఒక అడ్మిట్ అయ్యారు వెంకటకృష్ణ గారు అంబటి రాంబాబు గారు అంటారు నేనేమో నా అన్నా ఆచార్యని చెప్తున్నానా నేనేమో అన్న ఆచార్య అని కాదు రాజకీయాల కోసం ఏదో ఒకటి చేస్తాం కానీ దీనికి ఈ రెండున్నర లక్షలు నేను అడగల సాంశివరావు అడిగాడు అనేటువంటి విధంగా ఆయన సాంశివరావు మీద వాళ్ళ మున్సిపల్ చైర్మన్ భర్త మీద నెక్కించేటువంటి ప్రయత్నం చేశాడు ఉదయం జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఇక్కడ వాళ్ళు బాధితులు వెళ్ళి సాంబశివరావు అని అడిగితే సాంబశివరావు చెప్పింది ఏంటంటే నాది కాదమ్మా మంత్రి గారు అడగమంటే అని అడిగానంటే మంత్రి గారి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాలు ఇద్దరు ఉన్నప్పుడు నేరుగా మంత్రి గారే నన్ను మాకు ఇవ్వాల్సిందే అని చెప్పారని ఆవిడ పాపం బాధితురాలు గంగమ్మ చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం దీంట్లో ఖచ్చితంగా అంబట్ రాంబాబు గారు రెండున్నర లక్షలు అడిగారు ఎటువంటి సందేహం లేదు నిజంగా గిన అంబట్ రాంబాబు గారికి ఒక నిజాయితీ ఉంటే ఈ విధమైనటువంటి దాంట్లో ఛాలెంజ్ విసిరారు కదా ఛాలెంజ్ విసిరి నలభై ఎనిమిది గంటల రెండు రోజులు కూడా కావటంలా నిజంగా నిజంగా ఆయనకి గిన అలాంటి ఛాలెంజ్కి నిలబడేవాడు అయితే ఖచ్చితంగా రాజీనామా చేయాలి మరి అయితే మరి కానీ లేదు ఆవిడ అడిగినటువంటి ప్రకారంగా ఆవిడ తన పిల్ల మీద రాజీనా ప్రమాణం చేస్తానంటే కదా అంబటి రాంబాబు గారు కూడా తన పిల్లలు మీద ప్రమాణం చేస్తారా దానికన్నా మరి సిద్ధం అవ్వాలి ఇక మీరు అది ఒక ప్రశ్న వేశారు వెంకటకృష్ణ గారు అది కొంచెం నవ్వు తెప్పించేటువంటి విధంగా ఉంది ఎందుకోసమని అంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు అని అంటే అసలు ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి మూడున్నర సంవత్సరాల్లో మనం చూసామా వెంకటకృష్ణ గారు అసలు ఈ విధమైనటువంటి ఆడికి ఎక్కడైనా స్పందించేటువంటిది ఉందా అంబటి రాంబాబు గారు రాజీనామా చేయటం అనేటువంటిది అసలు జరిగేటువంటి పని ఆయన ఛాలెంజ్ చేస్తున్నట్టు వేరు ఆయన మాట తప్పడం మడమ తిప్పడం అనేటువంటి దాన్ని వాళ్ళ నాయకుడు చెప్పినటువంటి బాటల్లో ఈ రోజున అంబటి రాంబాబు గారు పయనిస్తున్నారు మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారు దేనికైనా స్పందించారా ఇప్పటివరకు వాళ్ళ మంత్రి ఆ జయరాం మీద నూట యాభై నూట ముప్పై ఎకరాలు కొన్నాడా అని చెప్పేసి అక్రమాల అవినీతి మీద ఈడీ ఇసమైనటువంటి వాళ్ళు దర్యాప్తుకు ఆదేశిస్తే వాళ్ళు దర్యాప్తుకు వస్తే దాని మీదనే ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించారా మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి మీద సిబిఐ కేసు నమోదైంది దాని మీద ఏమన్నా ముఖ్యమంత్రి గారు స్పందించారా అసలు మూడున్నర సంవత్సరాల్లో ఏ అంశం మీనైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి పరిస్థితి ఆయన ఎలాగూ పెట్టరు ఆయన ఆత్మో పరమాత్మో లేదు అని అంటే ఈ సక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందిస్తూ ఉంటారు ఏంది ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఈయన చెప్తూ ఉంటారు మరి ఆయన చెప్పడానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎందుకు మరి ఈ విధమైనటువంటిది ఈ బాధితురాలు గంగమ్మ గంట ఈ విధంగా చెప్తుంటే ఈ అంబట్ రాంబాబు అవినీతి మీద మరి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించడం లేదు ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేటువంటి నాయస్టీలు నా బీసీలు నాయస్సీలు నా క్రిస్టియన్లు నా మైనారిటీ అని చెప్తున్నారు కదా ఏం గంగమ్మ నా బీసీల్లో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆవిడ బావ బీసీ మహిళ అలాంటి మహిళ కొడుకును కోల్పోయి ఈ రోజున ఈ రోజున నటి నటి రోడ్డు మీద నుంచో నుంచొని బాధితురాలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు స్పందించిన ఏ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు ఇక్కడ ఒక సమస్య ఉంది వెంకటకృష్ణ గారు ఎందుకు స్పందించడం లేదంటే ఈ విధమైనటువంటి అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులకి ఒక లైసెన్స్ ఇచ్చి వదిలిపెట్టారు ఎందుకు అని అంటే ఆయన మీద ముఖ్యమంత్రి గారి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఈ రోజున ఉంది ఎందుకోసమంటే సెంట్రలైజ్డ్గా ఇసుక మధ్యంలో వచ్చేటువంటి కరప్షన్ మొత్తం డబ్బులు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకు మరి మాకేంటి మేము కోట్లు పెట్టి మేము కూడా గెలిచాం కదా మరి మా పరిస్థితి ఏమిటని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ విధమైనటువంటి అసంతృప్తి ఉంది వీళ్ళ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలకి తన మంత్రులకి కొన్ని రకాల అవకాశాలు ఇచ్చారు అవేమిటి అని అంటే ఈ పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సేకరణలో భూ సేకరణలో మీరు మీరు ఇష్టం వచ్చినట్టుగా భూములు మీ కొనుక్కోలు కొనుగోలు చేయండి దాన్ని ఎక్కువ రేటు ఎలాంటిదంటే ఈ అవినీతి ఎలాంటిదంటే అండి వెంకటకృష్ణ గారు ఒకటే మాట ఈ అవినీతి ఎలాంటిదంటే కళేబరాలను తినేసేటువంటి రాబందులు ఎలాగా ఉంటాయో అలాంటి తీవ్రమైనటువంటి అవినీతి అండి ఇది చనిపోయినటువంటి వాళ్ళ చావుల మీద పేలాలు ఎత్తుకుంటాం మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరు సీఎం ఒక్క నిమిషం మరి ఆరోగ్యశ్రీ కానీ వెనకాల్లో ఏదైనా డబ్బులు వస్తే వాటిలో కూడా కమోషన్ కమోషన్ తీసుకోమని ఈ రోజున పరోక్షంగా ఇచ్చారు వాళ్ళు కమోషిన్ గారు ఒక్క నిమిషం ఆ శ్రీనివాస్ గారు దోపిడీ అనేది ఏ రేంజ్ లో జరుగుతుందో ఇటువంటి బయట పడినప్పుడు తెలుస్తా ఉంటది పెద్ద పెద్ద కుంభకోణం